हाय हेलो नमस्ते आदाब वेलकम बैक टू चैनल वेलकम बैक टू सेवन क्लॉक्स होप ऑल डूइंग वेल आई एम आल्सो डूइंग ग्रेट सो మొత్తానికి డైరెక్ట్ కార్ లోనే ఇంట్రడక్షన్ ఇయడం అవుతుంది సో వి ఆర్ ట్రావెలింగ్ ఐ మీన్ ఆల్రెడీ నేను ట్రావెల్ చేసే వచ్చాను సో ట్రావెల్ చేసిన తర్వాత నైట్ అంతా ట్రావెల్ చేశాను ఫ్రమ్ హైదరాబాద్ టు పూణే సో సచ్ ఎ వరస్ట్ ఎక్స్పీరియన్స్ బస్ అయితే మరి అంతేం బాగాలేదు ఓకే ఓకే ఉంది సో ప్రజెంట్ ఇప్పుడు రూమ్కి వచ్చి రెడీ కావడం సో టైం లేదు అసలు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ క్విక్గా రెడీ అయ్యాను సో క్విక్గా రెడీ అయ్యి కార్ అయితే అరౌండ్ 9:00 వచ్చింది సో ఫస్ట్ అయితే ఇప్పుడు మనము భీమాశంకర్ వెళ్తున్నాము జ్యోతిర్లింగ్ సో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ ఇన్ మహారాష్ట్ర సో పూణేకి నియర్ బై ఐ మీన్ ఒక 150 కిలోమీటర్స్ ఉంటుంది సో కార్ జర్నీ కాబట్టి మోస్ట్లీ ఒక 1.5 అవర్లో వెళ్ళిపోవచ్చు 2 అవర్స్ రఫ్గా టైం అరౌండ్ 10 అవుతుంది బికాస్ ఆల్ నా వల్లే లేట్ అయింది సో 8:00కి కార్ బుక్ చేశారు 8:00కి కార్ వచ్చింది బట్ నేను 9:00 రావడం వల్ల సో అలా అలా 1 అవర్ డిలే అయిపోయింది సో ఎవ్రీథింగ్ అంటే మనం హైదరాబాద్ నుంచి రావాలి ఇక్కడ నుంచి ట్రిప్ వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు సో మనం పాండిచేరి ట్రిప్ కు లేట్ వచ్చేసాము అది కూడా ఒక ప్రాబ్లం మనం ట్రావెలింగ్ అలా ఉంది మనం బస్సులన్నీ సో హోప్ మనకు దారిలో పోతే పోతే మీకు అన్ని విషయాలు మాట్లాడుకుంటే వెళ్ళిపోదాం మనకి మనము ఇంటి నుంచి స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ స్టాప్ తీసుకున్నాము సో ఆలండి అంటే ఇక్కడ జ్ఞానేశ్వర్ మహారాజ్ మందిర్ ఉంది వెనకల సో మా గ్రూప్ ఆఫ్ గ్యాంగ్ పోతూ ఉంది వెనకల సో ఫ్యామిలీ ట్రిప్ కాబట్టి మనం వెనకలే కూర్చున్నాం కారులో సో ముందర ఒక లేక్ ఉంది సో లేక్ లేకుండా ఒక వ్యూ వేసేసుకున్నాం లేక్ని కూడా సో చాలామంది జనాలు అయితే ఉన్నారు యాక్చువల్గా మా ఫస్ట్ స్టాప్ ఇక్కడ ఐ మీన్ మేము దారిలో వెళ్తూ వెళ్తూ చూసాము ఈ స్టాప్ని సో ఏదో బాగుంది మందిర్ అని అనుకుని సో విజిట్ చేద్దామని వచ్చాము సో వెనక లేక్ కనబడుతుంది కదా లేట్ లేకుండా బ్యాక్ కెమెరాలోకి వచ్చేసేయండి లేక్ చూసేద్దాం సో ఇదే ఇదే లేక్ చేపలేం లేవు బట్టలు తూతుండ్రు అందరు ఈత నేర్చుకున్న వాళ్ళు ఈత నేర్చుకుంటారు బట్టలు ఉతుకోవాలి బట్టలు తూతుండ్రు పెద్ద పంచాయతీ సో ఇది ధ్వజస్వామం చూడండి చాలా బాగుంది ఆ పక్కన టెంపుల్ ఉంది అది ఏటో మళ్ళీ మనకు తెలియదు కనపడుతుంది కదా అది సో వన్ మోర్ టెంపుల్ ఇస్ దేర్ అండ్ ఇదే లేక్ మొత్తము సో లేట్ లేకుండా దర్శనానికి వెళ్ళిపోదాం మనం కూడా మా వాళ్ళు వెళ్ళిపోయారు సో ఇదే మందిర్ ఇది సో ఇదే కనపడుతుంది కదా పేరు ఇది శ్రీ జ్ఞానేశ్వర్ మహారాజ్ మందిర్ ఇది సో ఐ మీన్ మేము ఆన్ ద రూట్లో ఉన్నప్పుడు అనుకున్నాం వెళ్దామని చాలామంది రష్ ఉండటం వల్ల సో లోపలికి వెళ్ళాం కానీ సో దర్శనానికి అయితే చూడలేదు బట్ వెలుపలి వాకిల్ నుంచి దర్శనం అయితే చేసుకున్నాము అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే సో స్వామివారి టెంపుల్కి వచ్చే దారిలో చాలా ప్లేసెస్ ఉన్నాయి షాపింగ్కి కావాల్సినవన్నీ సో చాలా షాపింగ్ చేయొచ్చు అండ్ ఇక్కడ కోవా ఫేమస్ అనుకుంటున్నాను ఎందుకంటే కోవా చూడండి ఎలా ఉందో మా వాళ్ళు షాపింగ్లో ఉన్నారు ఇద్దరు సో ఇదంతా కోవా అంట సో ఇక్కడ ఫేమస్ కోవా అనుకుంటాను అందుకే ఇట్లా ఉంది చూద్దాం టేస్ట్ ఏది బాగుందో చెప్తాను నేను సో చెప్పాను కదా నేను అక్కడ కోవా ఫేమస్ అని ఈ కోవా బాక్స్ వచ్చి 100 రూపీస్ అంట సో రిటర్న్ బ్యాక్ టు కార్ వచ్చేసాము మళ్ళీ స్టార్ట్ అయిపోయాం జర్నీ ఇక్కడ నుంచి హార్డ్లీ 1.5 అవర్ జర్నీ ఉంటుంది చూద్దాం అక్కడ ఎండ్ అయితే బయట లిటరల్లీ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది మోస్ట్లీ మీరు హైడ్రేటెడ్గా ఉండండి ఇక్కడికి వెళ్ళేటప్పుడు సో వాటర్ బాటిల్స్ సో ఇవన్నీ క్యారీ చేయండి సో మీరు హైడ్రేటెడ్ ఉండండి నన్ను కూడా హైడ్రేటెడ్గా ఉంచండి సో బ్లాగ్ కంటిన్యూ ఇద్దాము కార్లో వెళ్తాం మాట్లాడదాం కార్లో కదా అందులో గార్ డ్రైవింగ్ సో మినిమం స్టాప్స్ లేకపోతే ఏమన్నా అనిపిస్తుంది అందులో ఎందుకో కార్లో కొంచెం కంజెస్టెడ్గా ఉంది అందుకే చిన్న షాప్ వచ్చింది ఇక్కడ రోడ్ మధ్యలో ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంది సో మధ్యలో ఆపేసాము చూద్దాం మోస్ట్లీ ఇక్కడ చెరుపు జ్యూస్ ఉంది అండ్ ఒక షాప్ మొత్తానికి ఏదో ఒక చాక్లెట్ అలా లోపల వేసుకుంటే పొట్ట కొంచెం సేఫ్ అవుతుంది కదా సో పొట్ట ఎందుకో కొంచెం గడిబిడి అనిపించి ఆపేసాము బట్ ఏం లేదు నార్మల్గానే ఉంది ఎక్కువ ఐ మీన్ ఎక్కువ గార్డ్ సెక్షన్ కూడా లేదు సో బట్ కార్ ఎందుకో కంజెస్టెడ్ అనిపించి సైడ్ ఆపేసాము అది మెయిన్ పాయింట్ చూద్దాం ఇక్కడ నుంచి జనాలు అయితే ఎక్కువ మంది పోవట్లేదు మోస్ట్లీ తక్కువ బైక్స్ అండ్ కార్స్ వెళ్తూ ఉన్నాయి చాలా తక్కువ వెళ్తున్నాయి బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత రష్ ఎలా ఉంటుందో కనుక్కుందాం ఫస్ట్ ఇక్కడ అడిగేసి మొత్తానికి అయితే రీచ్ అయిపోయాము బట్ చాలా అంటే చాలా రష్ ఉంది సో మెట్ నవీన్
సార్ నవీన్ మా తమ్ముడు ఇక్కడ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ పైన నడుచుకుంటే వెళ్ళాలి ముందుకి క్లైమేట్ అయితే చాలా బాగుంది బాగుందండి అసలు మొత్తం చెట్లే ఉన్నాయి మొత్తం చెట్లతోనే కవర్ అయిపోయింది సో వాన పడతాదేమో ఒక డౌట్ అయితే ఉంది ఖచ్చితంగా వాన పడేలాగే ఉంది సో ఫేస్ కొంచెం డల్ ఉంది సో ప్లీజ్ అవాయిడ్ అవుతాడు ఎందుకంటే కార్ జర్నీ మరి అంత మంచి గేమ్ అనిపించలేదు నాకు కూడా సో ట్రాఫిక్ కనపడుతుంది కదా అసలు మొత్తం మీద ఆ లాస్ట్ వరకు ఉన్నాయి వెహికల్స్ సో ఈ రిటర్న్ బయట అయితే ఇంతవరకు ఉన్నాయి కానీ సో స్టిల్ ఇంకా కంటిన్యూ అయిపోతాయి ఏంటి వాకింగ్ వే సో మొత్తానికి ఇదో మా గ్యాంగ్ వాకింగ్ వే పట్టేశారు అన్న నవీన్ అంకుల్ వాళ్ళంతా అదే ప్రొడ్యూసర్ సో మొత్తానికి సాబ్రిన్ బ్లాగ్స్ ప్రొడ్యూసర్ని వీడియోలో ఇంట్రడ్యూస్ చేయబోతున్నాము సో మోస్ట్లీ మన వీడియోస్ అన్నిటికీ ప్రొడ్యూస్ చేసేది అండ్ కంటెంట్ క్రియేటర్ కంటెంట్ రైటర్ అనే అన్ననే చెప్తూ ఉంటాడు ఏం వీడియోస్ ఎప్పుడెప్పుడు ఏం చేయాలి అని బట్ నేనే కొంచెం తగ్గించాను ఈ మధ్య వీడియోస్ సో రెగ్యులర్గా వీడియోస్ ఇస్తాము ఈసారి నుంచి వాటిలో అయితే ఎటువంటి ఇబ్బంది పెట్టాము ఈసారి సమ్మర్ కదా లస్సీ సిరీస్ రిలీజ్ చేయబోతున్నాం నెక్స్ట్ నెక్స్ట్ అది ఇంకా సో ఇక్కడ నుంచి హైదరాబాద్ రాగానే లస్సీ సిరీస్ మొదలు పెడదాం మనం మొత్తానికి మనం 100 వేలో ఉన్నాము సో ఇక్కడ స్ట్రీట్ లైట్స్ అయితే చాలా వెరైటీగా ఉన్నాయి ఐ మీన్ మొత్తం మీద ఎలా ఉన్నాయంటే శివుణ్ణి సంకేతిస్తున్నాయి త్రిశూలం డమరుకం ఓం సో 3 ఉన్నాయి మీకు కనబడుతున్నాయి అనుకుంటా సో ఆ త్రిశూలం పైన కింద ఓము తర్వాత డమరుకము దాని కింద సో ఇంకా ఇప్పటికైతే 1.5 కిలోమీటర్ వెళ్ళాము ఇంకా 0.5 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి సో మనకి నడకేం కొత్త కాదు సో హైదరాబాద్ కూడా చాలా నడుస్తాం కాబట్టి ఇది కూడా అలవాటే ఇంకా మొత్తానికి అయితే ఐ మీన్ లైన్ దగ్గర వరకు వచ్చేసాము చాలా అంటే చాలా క్యూ ఉంది నియర్ టు నియర్ ఒక 2 to 3 అవర్ పడుతుంది దర్శనం సో స్పెషల్ టికెట్ కోసం వెళ్తూ ఉన్నాము సో మోస్ట్లీ స్పెషల్ టికెట్ 500 అంట కాస్ట్ సో చెక్ చేద్దాం ఒకసారి నా వెనకలు కనబడుతుంది కదా రష్ సో ఇదే రష్ సో మా గ్యాంగ్ వెనకలు ఉన్నారు సో ముందు వెళ్తున్నాం టికెట్ కోసము ఈ రూట్ అయితే జనాలు లేరు పెద్దగా చాలా తక్కువ మంది ఉన్నారు సో మాకు ముందర తెలిసిన వాళ్ళు ఒక అతను మమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాడు సో మోస్ట్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్సీఎఫ్లో దర్శనం అయితే చెప్తాను మీకు నేను సో దర్శనానికి వెళ్ళే రూట్ ఇది నేను చెప్పాను కదా జనాలు ఐ మీన్ రష్ చాలా ఉంది అని సో ఇంకా చూడండి అక్కడ వెనకల నుంచే వస్తున్నాం మనము బట్ స్టిల్ క్యూ లైన్ కంటిన్యూ అవుతానే ఉంది ఇంకా జనాలు తగ్గలేదు ఎక్కడే కానీ సో మనల్ని తీసుకెళ్ళాయని ఇతనే కనబడుతుంది కదా సో ఇదే భీమాశంకర టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది వివిఐపి కోటలో దర్శనం అయిపోయింది మ్యాక్స్ టు మ్యాక్స్ మాకి అసలు దర్శనం 2.5 అవర్ అలా పడుతుంది అనుకున్నాము బట్ ఇక్కడ టికెట్స్ అమ్ముతున్నారు ఇక్కడ ఎగ్జాక్ట్గా కింద ఈ ప్లేస్ కనబడుతుంది కదా సో ఈ ప్లేస్కి పక్కన ఉంటాయి 500 రూపీస్ టికెట్స్ సో ఈచ్ టికెట్ 500 రూపీస్ పడుతుంది దర్శనం రఫ్లీ ఒక 30 మినిట్స్లో అయిపోయింది సో మీరు కూడా ఇన్ కేస్ రష్ అంతటిని ఐ మీన్ మేము వచ్చే ముందుకాడే ఎగ్జాక్ట్గా హారతి ఉండేది అందుకు చాలా వరకు 30 మినిట్స్ వరకు రష్ ఆపారు సో అందుకు చాలా లేట్ అయిపోయింది అందుకే మేము వచ్చి మళ్ళీ టికెట్స్ తీసుకొని వెళ్ళాల్సి వచ్చింది మొత్తానికైతే చాలా బాగుంది జ్యోతిర్లింగం లోపల ప్లేస్ కానీ బట్ మెయింటెనెన్స్ అంత మంచిగా లేదు మా చెలేగా ఇక్కడ నుంచి మేము సో గుప్త టెంపుల్ ఇంకోటి ఉందంట సేమ్ లింగమే అక్కడే ఉందంట కింద ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలంట సో వెళ్దాం అక్కడికి వెళ్తాం మీకు చూపిస్తాను నేను సచ్ అడ్వెంచర్ ట్రెక్ అనే చెప్పచ్చు సో మొత్తం మీద ఫుల్ రాళ్ళే ఉన్నాయి వెనకాల మొత్తము దారిలో కూడా ఎవరు వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు లేరు చూద్దాం మోస్ట్లీ దారిలో ఇంకెవరైనా కనబడతారేమో సో మీరు సో ఈ జ్యోతిర్లింగం విజిట్ చేయాలనుకుంటే భీమాశంకర జ్యోతిర్లింగము సో గుప్త భీమాశంకర ఐ మీన్ అక్కడ కూడా విజిట్ చేయడం మర్చిపోద్దండి టెంపుల్ ఐ మీన్ లింగం ఉంటుందండి అండ్ వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయని విన్నాను నేను సో పోతే వెళ్ళాం చూద్దాము దాని తర్వాత ఏం విషయం చూద్దాం ఎందుకంటే ఎవరు లేరు నాకు కొంచెం డౌట్ వేస్తుంది రూట్ పోవడానికి సిగ్నల్ ఐ మీన్ సింబల్ కనబడుతుంది కదా యాక్చువల్గా ఇక్కడ 2 రూట్స్ ఉన్నాయి రైట్ అండ్ లెఫ్ట్ సో లిటిల్ కన్ఫ్యూజ్ అయ్యాం ఫస్ట్ బట్ ఎవరో మంచి టాలెంటెడ్గా ఇండికేషన్ చేశాడు
సో ఫస్ట్ ప్రొడ్యూసర్ మెయిన్ ప్రొడ్యూసర్ని ఇంట్రడ్యూస్ చేశాం కదా, సో వెనకాల వస్తుంది కదా సెకండ్ ప్రొడ్యూసర్ తను. సాయి ప్రిన్స్ బ్లాగ్స్కి హలీం సిరీస్కి స్పాన్సర్డ్ అనే వదిన, మోస్ట్లీ అన్నయ్య మెయిన్ ప్రొడ్యూసర్, అయితే వదిన సెకండ్ ప్రొడ్యూసర్. సో ఐ మీన్ నాది కూడా బడ్జెట్ ఉంటుంది అనుకోని లైట్గా, బట్ ఐడియాస్ థాట్స్. సో మెయిన్గా ఐ మీన్ నేను ఫ్యూచర్లో చేసే ప్రతి వ్లాగ్కి కూడా సో వాళ్ళ నుంచి సపోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎలాగైనా, అది వేరే విషయం. సో వాళ్ళని అడగండి నెక్స్ట్ నా బిగ్ ట్రిప్స్కి ప్లాన్స్ వాళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారు అండ్ వాళ్ళ బడ్జెట్ ఎలా స్పాన్సర్షిప్ ఇస్తున్నారు. సో నేనైతే ఒక చెట్టు ఉంది మధ్యలో మనకి, చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే, చాలా అంటే చాలా బాగుంది. సో మీరు భీమాశంకర్కి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వద్దండి. అంకుల్ నా ఫోటో తీసుకుంటున్నాడు. సో గ్యాంగ్ వెళ్తుంది ముందర అంకుల్ అన్న వాళ్ళందరూ మొత్తం మీద. సో నేను కూడా దిగేసి వెళ్ళిపోతే మంచిది, ఎందుకంటే లేట్ అయిపోతే మిస్ అయిపోతా. సో రూట్స్ ఫైండ్ అవుట్ చేయడం చాలా కష్టం అనిపిస్తూ ఉండేది, కానీ చాలా వరకు ఇట్లా ఆరో మార్క్స్ గుర్తులు ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ కూడా మళ్ళీ మాకి డైవర్షన్ వచ్చింది ఇలా. సో జంక్షన్ ఉంది కదా, ఇలా వై జంక్షన్ లాగుంది మొత్తము. క్షుద్ర పూజలు చేస్తుంటారు వెనకాల, వాళ్ళని పట్టించుకోకూడదు. సో ఏదైనా లైఫ్లో అడ్వెంచర్ చేయాలంటే ఒక అడుగు ముందుకేసి ఇట్లా నడవాలి. వినపడుతుంది కదా, ఒక్కడిగేండి, చాలా అడుగులు వేసాము చూద్దాము. గాలి సౌండ్ మళ్ళీ వాటర్ ఫాల్ సౌండ్ తెలియదు కానీ మొత్తానికి సౌండ్ అయితే వస్తుంది, మేబీ గాలి సౌండ్ ఏమో. ముందుకు పోతే మంచి వ్యూ ఉంటే అంతకంటే ఆనందించాల్సిన అవసరం ఇంకొకటి లేదు. సో వన్ ఆఫ్ ద హార్డెస్ట్ అండ్ టఫెస్ట్ ఫారెస్ట్ ట్రెక్కింగ్లో ఇది కూడా ఒకటి. నిజంగానే ఎన్ని రాళ్ళు ఉన్నాయంటే చాలా రాళ్ళు ఉన్నాయి. సో ఎక్కడానికి మోస్ట్ మస్ట్ అండ్ షుడ్ యూ హ్యావ్ టు క్యారీ దామ్ ట్రెక్కింగ్ షూ, దాని తర్వాత వాటర్ బాటిల్. సో ఈవినింగ్ పూట అస్సలు ట్రై చేద్దండి రావడానికి, మోస్ట్లీ ఎర్లీ మార్నింగ్స్ వచ్చినప్పుడు ట్రై చేయండి. గుర్తు చూడండి ఇంకొకసారి చూపిస్తున్నాను మీకు మేము. బట్ ఓకే ఉంది, క్లైమేట్ బాగుంది, కానీ క్లైమేట్ చాలా చల్లగానే ఉంది. సడన్గా ఏమన్నా వస్తే చెప్పలేము, అది మెయిన్ ట్రిక్కీ పాయింట్ ఇక్కడ. సో ఏం రావనే నమ్మకంతో వెళ్తున్నాం. సో ఇవి దారిలో వచ్చేప్పుడు కనిపించాయి, చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉన్నాయి, బట్ చాలా షార్ప్గా ఉన్నాయి. సో నేను నాకు వీటిపైన అంత పెద్ద ఐడియా లేదు. సో సబ్స్క్రైబర్స్లో మీకు ఎవరికైనా తెలుసుంటే వీటి గురించి సో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మర్చిపోకుండా. అండ్ కమింగ్ టు ద రూట్, కనపడుతుంది కదా చాలా అంటే చాలా బాగుంది రూట్, సచ్ అడ్వెంచరస్. సో స్టార్టింగ్ ఐ మీన్ మనం దగ్గరికి వచ్చామని ఇండికేషను, గణపతి టెంపుల్ ఉంది ఇక్కడ. ఇక్కడ ఇల్లులు అన్నీ కన్స్ట్రక్ట్ చేశారు, చాలా లోపల నుంచి వచ్చాం మనమైతే. సో మళ్ళీ రూట్ కోసం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. రైనీ సీజన్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ అవుతుంది ఇది విజిట్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయి ఎండింగ్లో. బట్ మాకు గుప్త భీమాశంకర్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఇక్కడ రూట్ మ్యాప్ ఏమో ఐ మీన్ ఇక్కడ ఇండికేషన్ ఉంది కానీ మొత్తానికి ఇక్కడ ఫైండ్ అవుట్ చేయలేకపోతున్నాం. సో ఇంకో రూట్ ఉంటుంది, సో ఆ రూట్లో వెళ్దాము. ఆ రూట్లో వెళ్ళి ఆ రూట్లో ఉంటే చూపిస్తాను మీకు కూడా. నేను మీకు ఆ రూట్స్ అన్నీ చూపించాను, అక్కడ అంతా వెతికాను మొత్తం మీద, నాకు అక్కడ ఎక్కడ దొరకలేదు. ఐ మీన్ లింగం కనిపించలేదు, ఎవ్వరు జనాలు లేరు. ఇన్ కేస్ మీరు ఎప్పుడన్నా ట్రెక్కింగ్కి వచ్చినప్పుడు కూడా స్వామి కనిపించట్లేదు అంటే చూడండి, ఇట్లా కిందికి వస్తే ఎగ్జాక్ట్ పైన కాదు కింద ఉన్నాడు. సో కింద ఉన్నాడు, ఇక్కడ ఓం సింబల్ ఉంటుంది, ఓం సింబల్ పక్కన అది కనబడుతున్నాడు కదా, లింగం ఆకారం ఉంటుంది. సో ఇదే మెయిన్ లింగము రైనీ సీజన్లో అయితే. సో అలా వర్షం పడుతూ ఉంటుంది అంటే ఆయన పైన అలా అభిషేకం జరుగుతూ ఉంటుంది, నీళ్ళ అభిషేకము. సో బట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి నీళ్ళు రావట్లేదు. ఖచ్చితంగా వింటర్ సీజన్లో మళ్ళీ వస్తాను నేను ఇక్కడికి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేసు. అండ్ లేట్ అవుతుంది ఎందుకంటే 5:00 అయింది, మళ్ళీ ఇక్కడ నుంచి మనము 40 మినిట్స్ పైన నడవాలి. సో లేట్ లేకుండా రిటర్న్ వెళ్ళిపోదాము. మొత్తం మీద పోవడానికి ఒక 40-45 మినిట్స్ పడతాయి ట్రెక్కింగ్కి. సో రావడానికి కొంచెం లేట్ అవుతుంది, ఐ మీన్ లైట్ అయిపోతుంది ఏమోనని. సో తొందరగా రిటర్న్ అయ్యాము, కొంచెం స్పీడ్గా వచ్చేసాము రెస్ట్ ఎక్కడ తీసుకోకుండా. అరౌండ్ 36 మినిట్స్ పట్టింది రిటర్న్కి, 36-37 మినిట్స్. సో ఇక్కడ వెనకలు కనబడుతుంది కదా, సో ఇంకా అక్కడ పైకి వెళ్ళిపోతే మెయిన్ రోడ్ పైకి వెళ్ళిపోతాము. అది ట్రెక్కింగ్ అయితే చాలా బాగుంది, బట్ ఒక్క
ఒక్కరంటే మాకి ఒక్కరు కూడా కనిపించలేదు దారిలో, ఒక్కరు కూడా లేరు. అడ్రస్ చెప్పే వాళ్ళు అక్కడ, అక్కడికి వెళ్ళిన తర్వాత సో చాలా కన్ఫ్యూజ్ అయ్యాం మేము, ఎక్కడ లింగం ఎక్కడుంది అని. సో ఫైనల్గా కొంచెం కిందికి వెళ్తే కింద కనపడింది. ఫైనల్గా మేము అక్కడ నాకు సిగ్నల్ రావడం, వేరే వాళ్ళకి ఫోన్ చేయడం, ఇదంతా పెద్ద ప్రాసెస్ అయిపోయింది. సో మీకు ఇవన్నీ ఇబ్బంది లేకుండా నేను వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో నా వ్లాగ్ చూడండి, ఎంజాయ్ చేయండి అని అట్లే మీ ఫ్రెండ్స్కి కానీ మీ ఫ్యామిలీకి కానీ షేర్ చేయడం మర్చిపోదండి ఈ వ్లాగ్ని. సో చాలా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నేను ఈ వ్లాగ్. సో మరిన్ని మోర్ కంటెంట్స్ ఇవ్వాలంటే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయడం అసలు మర్చిపోదండి. సో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోతాము, వెళ్ళిపోతా మధ్యలో ఒక టెంపుల్కి వెళ్ళాలి, అది కూడా చూపించేస్తాను మీకు.